नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी ముమ్మిడివరం మండలం పోలమ్మ చెరువు వద్ద రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జట్టి ఈశ్వరీబాయి 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈశ్వరీబాయి చిత్రపటానికి రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకులు పెయ్యుల పరశురాముడు, మట్టా సిద్ధార్థ గౌతమ్ పోలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమాల సుధీర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎం ఆశీర్వాదం, బుడితి శరత్, సకిలే పృథ్వీరాజ్, ఈవివి సత్యనారాయణ, నందిక ధనరాజు, గొల్లపల్లి గోపి, ఎలమంచిల బాలరాజు, కాశీమూర్తి, గాలిష్టీను మదరగవారు పాల్గొన్నారు. అందరికీ జైవి. నా పేరు పెనుమల్ సుధీర్. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఉమ్మడివరంలో రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీమతి జట్టి ఈశ్వరీబాయి గారి 103వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈశ్వరీబాయి గారు రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యేగా తెలంగాణ నుంచి ఎన్నికై రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సందర్భం, అదే ఈస్ట్ గోదావరి నుంచి అదే టైంలో కీర్తిశేషులు బివి రమణయ్య గారు కూడా ఎమ్మెల్యేగా రిపబ్లికన్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి నాయకులు. ఈ 74 సంవత్సరాల్లో భారత స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయినా కూడా ఈ ఇద్దరు మాట్లాడినటువంటి మాటలు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు బ్రేక్ చేసినటువంటి పరిస్థితులు లేవు. వీళ్ళిద్దరి వల్ల అంబేద్కర్ ఏమైతే ఆశించారో అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా సాల్వ్ చేసినటువంటి పరిస్థితి. ప్రైవేట్ హాస్టల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్టల్స్ చేశారు. అదేవిధంగా విద్యార్థినీలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టమని ప్రపోజల్ పెట్టింది వీళ్ళే, అప్పుడే రెసిడెన్షియల్ స్కూళ్ళు గ్రాంట్ అయ్యాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆడపిల్లలకి మగపిల్లలకి కాస్మెటిక్స్ అలవెన్స్ కూడా ఇవ్వాలని ఈశ్వరీబాయి గారు అసెంబ్లీలో దెబ్బలాడడం జరిగింది. అంతేకాకుండా మరి ఒక ముఖ్యమైన సంఘటన, కంచికర్ల కోటేశుని ఏదో 4 కొబ్బరికాయలు దొంగతనం చేశాడని కట్టేసి సజీవ దహనం చేస్తే ఆ టైంలో వీళ్ళిద్దరూ కూడా జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ ఈశ్వరీబాయి ఆలోచన విధానం. ఈరోజు విశేషులు శ్రీమతి జట్టి ఈశ్వరీబాయి గారి 103వ జయంతి కార్యక్రమం ఉమ్మడివరం పోలమ్మ చెరువు దగ్గర జరుపుకుంటా ఉన్నాం. ఎందుకు మరి ఈశ్వరీబాయి గారి గురించి మనం ఈ జయంతి జరుపుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఆవిడ మొట్టమొదట దళిత జాతి నుంచి ఎమ్మెల్యేగా అయ్యి అసెంబ్లీలో 1967 నుంచి 78 10 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిపబ్లికన్ పార్టీలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఆవిడ అమోఘమైనటువంటి సేవలు ప్రజలకు అందించడం జరిగింది. అంతేకాకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకురాలుగా ఆవిడ పాత్ర సుదీర్ఘంగా ఆవిడ పనిచేశారు. 1967లో కాంగ్రెస్ దేవాదాయ శాఖ మంత్రి. ఈరోజు ఈశ్వరీబాయి గారి యొక్క 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చెందిన మిత్రులందరికీ జయభీములు. ఈశ్వరీబాయి గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను ఈరోజు మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఆవిడ అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి కంచికిసర్ల కోటేశు హత్య సందర్భంగా ఒక మినిస్టర్ నోరు జారినందుకు ఆయన మీద అసెంబ్లీలో చెప్పు ఇస్తున్నటువంటి గొప్ప సంఘటన ఈశ్వరీబాయి గారి జీవితంలో మర్చిపోలేనటువంటి మరపురానటువంటి సంఘటనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. కీర్తిశేషులు శ్రీమతి జట్టి ఈశ్వరీబాయి గారి 103వ జయంతి కార్యక్రమం ఉమ్మడివరం పాలెం చెరువు దగ్గర
ఫోటో కి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముందుగా ఫోటో కి పూలమాల అలంకరణ చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి మట్టసగే సీనియర్ ఆర్పీ నాయకులు పరశురాముడి గారిని పూలమాల అలంకరణ చేయవలసిందిగా మనం చేస్తాం. కొంచెం